Action Aid and Arts helped you to pursue your education? And Action Aid samsthan kuda ఈ విధంగా చదవడానికి పైకి వచ్చి చదువులో కూడా ఆ కాలంలో స్కూల్కి వెళ్ళడం చాలా కష్టపడేవాళ్ళము. మాకు చాలా అవగాహన కల్పించి ప్రోత్సాహం కల్పించి జీవితంలో పైకి రావాలని మాకు ఎంతగానో ప్రోత్సహించారు. అప్పట్లోనే మాకు బాగానే ఇచ్చేవారండి, బుక్స్ గట్రా అందించేవారు. అప్పట్లో ఇంత డెవలప్ ఉండేది కాదండి. ఈ సంస్థ రావడం వల్ల, అలా చదువుకోవడం వల్ల, మళ్ళీ గేమ్స్ పట్టుకెళ్ళడం వల్ల మాకు చాలా ఇంప్రూవ్ అయ్యామండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానంటే ముందు గతంలో నేను చిన్నతనంలో చదువుకోబట్టి ఇప్పుడు స్టేజ్లో ఉన్నాను. యాక్షన్ ఎయిడ్ కార్యక్రమం ద్వారా మాకు అవేర్నెస్ కల్పించినందుకు ఆర్ట్ సంస్థకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇవాళ నేను స్టేజ్లో ఉండి మా అంటే మా పంచాయతీకి అయితేనేమి మొట్టమొదటిగా సెలెక్ట్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ గిరికోనలో ఉన్నటువంటి మమ్మల్ని ఒక దరికి తెచ్చి చదువు పట్ల శ్రద్ధను కలిగించేటట్టు చేశారు. ఈరోజు ఈ ముందుకు మీ ముందుకు రావడం కారణం వాళ్ళేనని నేను చెప్పగలను. ఎందుకంటే మాకు చదువు పట్ల శ్రద్ధను కలిగించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మంచి మార్గనిర్దేశం చేసినటువంటి వాళ్ళుగా నేను అనుకుంటున్నాను. ఈ విధంగా నాకు మంచి మార్గాన్ని నిర్దేశించి ఈ స్థాయిలో నన్ను తీసుకొచ్చినటువంటి ఆర్టిస్ట్ సంస్థలు, నా ప్రత్యేక యాక్షన్ ఎయిడ్ సంస్థలు నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రోజు ఈవినింగ్ పూట మార్నింగ్ అక్కడ ఆడుకుంటుంటే సార్స్ వచ్చి అని తిట్టేవారు అన్నమాట. చదువుకుంటే ఇలాగ మాలాగా కొంచెం పెద్ద స్థాయికి వస్తారు. గోవింద్ సార్ చెప్పేవారు అన్నమాట, అంటే దేంట్లోనైనా ఫస్టే ఉండాలనుకున్నాను. ఆటల్లోనూ కానీ, చదువులోనూ కానీ, డ్రాయింగ్లోనూ కానీ, డాన్స్లోనూ కానీ, దేంట్లోనైనా ఫస్టే ఉండాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నడడానికి ఇబ్బందిగా ఉండేది, వాళ్ళు నన్ను తీసుకెళ్ళి నా కాల్ బాగా చేసి ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం ఆర్ట్ సంస్థ యాక్షన్. చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ హెల్త్ పరంగా బాగాలని కానీ చదువు ఆపేయాలనుకున్నాను సార్. అది కూడా నేను ఎంతవరకు బ్రతుకుంటానని కూడా ఆశ ఉంటుంది. ఈ సంస్థ ద్వారా, సార్స్ ద్వారా నేను బాగా చేయడం ద్వారా బీఈడీ వరకు కూడా పూర్తి చేసి చదువుకోగలను సార్. అది సంస్థ సార్స్ లేకుండా నేను చదువుకుని చదువుకోలేకపోతే. Do you have any message, key message to the children and the community and well as to our supporters in Greece? మేము చిన్నతనంలో మాకు చాలా హెల్ప్ చేశారు ఆ సంస్థ, కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాము. అదేవిధంగా 90 డేస్లో కూడా పిల్లల్ని అదేవిధంగా హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఒక ఉన్న స్థాయిలోకి తీసుకురావాలని మేము ఆర్ట్ సంస్థ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే మాలాంటి పిల్లలంతా మందికి మీరు అవేర్నెస్ కల్పించి ఎంకరేజ్ చేసి మరింత మంది మాలాగా ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. నా వంతుగా పిల్లలకి ప్రతి ఏటా డొనేట్ చేద్దాం అనుకున్నాను 500 రూపీస్. ఎందుకంటే ఈ స్థాయికి నన్ను తీసుకువచ్చినటువంటి సపోర్ట్ చేసినటువంటి ఆర్ట్స్ ఎయిడ్ సంస్థ వాళ్ళని నేను వాళ్ళని దగ్గర ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నా వంతుగా పేద పిల్లలకి అలాగే మా చుట్టూ గ్రామాలకు చదువు పట్ల విషయాలను తెలియజేస్తూ వాళ్ళలో ఆసక్తిని కలిగజేస్తూ వాళ్ళలో చదువును ఉత్సాహపరచడానికి నేను ముందుకు వస్తానని, ప్రతి ఏటిగా డొనేట్ చేయడానికి ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. స్థాయిలో కాకుండా వెనకబడిన పిల్లలకి ఇంకా బాగా చెప్పి నా స్థాయి కాకుండా ఇంకా పెద్ద స్థాయికి ఎదిగేలా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నలుగురితో సరదాగా తిరుగుతున్నానంటే దానికి కారణం వాట్సాప్ యాక్షన్ ఎయిడే. ఈరోజు నా తల్లిని, నా కుటుంబాన్ని పోషిస్తానంటే దానికి కారణం వాళ్ళు. అలా చాలా రుణపడి ఉన్నారు. టుగెదర్ వి డిడ్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ యాక్షన్ ఎయిడ్ అండ్ ఆర్ట్స్, యువర్ పార్టిసిపేషన్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. నో, యు ఆల్సో థాట్ దట్ యు నో ఐ క్యాన్ రియలైజ్ మై రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ గ్రేట్ దట్ యు హావ్ నౌ యు ఆర్ ఎ బిఎడ్ అండ్ యు కెన్ టీచ్ ఇన్ ద స్కూల్స్ అండ్ ఆల్. ప్రౌడ్ ఆఫ్ యు.